తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ఇయాల పల్లెల రూపురేఖలు మారుస్తా ఉంది. ఈ పల్లె ఆ పల్లె కాదు, ఏ పల్లె పోయినా కూడా సింగపూర్ లక్కనే అవుతున్నది. కుడి ఎడమ కొద్దిగా సర్పంచులు హుషారు ఉన్న కాడ, బుద్ధిమంతులు ఉన్న కాడ, పని మంత్రులు ఉన్న కాడ తొందరగా పని అవుతున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఏదన్నా సర్పంచ్ పని చేయకపోతే సర్పంచ్ని దించేయమంటున్నాడు. ఐదేళ్ల దాకా ఉంటుంది గుత్త, గప్ప గుత్త లేదుగా. అయితే పని చేయి లేకపోతే దిగిపో. పల్లె ప్రగతి కింద పంచాయతీలకు డబ్బులు ఇస్తున్నాం. ప్రతి ఊరికి నర్సరీ, ప్రతి ఊరికి డంప్ యార్డ్, ప్రతి ఊరికి శ్మశాన వాటిక, ప్రతి ఊర్లో కూడా రైతు బంధు వేదికలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా చాలా బాగా మరి పల్లెల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా మీ సర్పంచ్ గారు, మీ పంచాయతీ సెక్రటరీ మాత్రం అందరికంటే ముందు అత్యంత ఆదర్శంగా దాన్ని నిర్మించినందుకు వాళ్ళిద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఊళ్ళకి రాగానే ఎదురుగా ఫస్ట్ ఏం కనబడుతుండే, పెంట కుప్పలు కనబడుతుండే. కానీ ఇప్పుడు పెంట కుప్పలు పోయి సింగపూర్లకు రాగానే ఏం కనబడుతుంది, పచ్చటి పార్కు కనబడుతుంది, పిల్లలు ఆడుకునే స్థలం కనబడుతుంది. చక్కగా ఇస్తే ఇప్పుడు కట్టినటువంటి డంప్ యార్డ్లో ఎరువు తయారవుతుంది. ఆ ఎరువు మీ పొలాల్లో వేసుకోవచ్చు, మీ చెట్లకు వేసుకోవచ్చు. అది యూరియా బస్తా కంటే డిఏపి కంటే బలమైనటువంటిది. జాగ్రత్తగా ఉండాలి. పల్లెటూళ్ళలోనే జర మంచుకున్నది, కానీ ఇండియాలో హైదరాబాద్ మనం పోయొచ్చుడో, హైదరాబాద్ వాళ్ళు మన దగ్గరికి వచ్చుడో అది అంటుకుంటున్నది. మాస్క్ లేకుండా బయటకు రావద్దు, శుభ్రంగా ఉండాలి. జ్వరం వస్తే భయపడాల్సిన అవసరం లేదు, కరోనా వచ్చినా భయపడేదేం లేదు. కానీ వెంటనే డాక్టర్ దగ్గరకు పోయి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు రైతు వేదికల నిర్మాణం కూడా కొద్దిగా నెలాఖరుకు అయ్యేటట్టుగా మీరు ప్రయత్నం చేసి మన జిల్లా సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండే విధంగా మనం అందరం కూడా గట్టిగా పనిచేద్దాం. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు అభివృద్ధి అంటే మనం రోడ్లేసుడు మోరిందవుడు మాత్రమే చూసాం, కానీ అభివృద్ధి అంటే ప్రజల సంక్షేమం అంటే వాళ్ళ ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి. వాళ్ళ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి గ్రహించి మనందరం కూడా శుభ్రత పరిశుభ్రత మీద గ్రామాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచే దిశగా ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికతో ముందుకు పోతున్నందుకు అందరు సర్పంచులకు కూడా, మిగతా మండలంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న అందరు సర్పంచులు కూడా సింగపూర్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇది ఒక సర్పంచ్తోనే సాధ్యం కాలేదు, ఇది మీ గ్రామస్తులందరి కృషితో సాధ్యమైంది, మీ అందరి గ్రామస్తులందరి ఐక్యంగా ఉండడం వలనే ఇది సాధ్యమైందని చెప్పి నేను మీ అందరికీ కూడా, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా, గ్రామంలో ఉన్న చిన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియ